చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభం అవ్వబోతోంది అయితే కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసమంతా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించటం చాలా ప్రధానం ఆ తరువాత సూర్యభగవానుడిని పూజించాలి దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు చ ప్రాత స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అనే శ్లోకాన్ని పఠిస్తూ నదులలో గాని చెరువులలో గాని బావుల వద్ద గాని స్నానం చేయడం విశేషం ఇవేవి కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి శుచిగా స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించటం చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఆదివారాలు సూర్యారాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి నిజానికి మాఘమాసంలో ప్రతి ఒక్కరూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి ఉపనయనమైనవారు మంత్రంతో అర్ఘ్యమిస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ పొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యమిచ్చుకోవాలి ప్రతిరోజు కుదరకపోయినా కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్థుతించడం వల్ల అన్య అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను పొందవచ్చు ఇంతేకాక ధనాభివృద్ధి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చదువు వస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇవి మానవులు చెప్పిన మాటలు కావు శాస్త్రంలో చెప్పబడిన మాటలు మాఘమాసంలోని శుక్లపక్ష తదియ నాడు బెల్లము పప్పులను బ్రాహ్మణుడికి దానమివ్వడం చాలా మంచిది అలాగే మాఘమాసంలో రథసప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి మాసం మొదలవడమే గుప్త నవరాత్రులతో మొదలై ఆ మధ్యలో శ్రీపంచమి రథసప్తమి భీష్మాష్టమి అంటూ ఎన్నో పండగలు నవరాత్రులు పూర్తవగానే భీష్మేకాదశి వరచతుర్దశి మాఘ పూర్ణిమ అంటూ మరెన్నో పండుగలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష